నిజంగా మన ముఖ్యమంత్రి గారికి అతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే చాలా సందర్భాల్లో ఆయన చేతలకు ఆయన మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే అప్పుడు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేస్తందుకు ఒక కొత్త నాటకాన్ని తెరలేపుతాడు. హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు పెట్టి మొత్తం దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్పి కొంత కన్ఫ్యూజ్ చేసి క్రియేట్ చేసి అక్కడ ఒక నాటకం వేసారు. కానీ అయినా కానీ ప్రజలు నమ్మలేదు. ధర్మం వైపే ఉండి ఈటల రాజేందర్ గారిని గెలిపించారు. మళ్ళీ మునుగోడు ఉప ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ ప్రజల చూపంతా ఈ మునుగోడు ఉప ఎన్నిక రావడానికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన ఒక నియంతలాగా కొనసాగిస్తూ ప్రతిపక్షం లేకుండా చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి మొత్తం వ్యవస్థనంతా అస్తవ్యస్తంగా తయారు చేసినండి అని చెప్పేసి చాలా మంది తెలంగాణ ప్రజల అభిప్రాయానికి వచ్చిండ్రు. ఈ తరుణంలో ఒక వివక్షకు వ్యతిరేకంగా ఒక ఆత్మగౌరవానికి కాపాడుకుంటందుకు ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అసెంబ్లీలో మైక్ కట్ చేయడము, అభివృద్ధికి సహకరించకపోవడం, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేక రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే మళ్ళీ ప్రజల యొక్క దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ అని పెట్టిండు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే గాక ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల తెలంగాణగా తయారు చేసి ఈరోజు ఆర్థిక సంక్షోభం అనాలోచిత నిర్ణయం వల్ల, ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఇక దోసుకుంటానికి ఏం లేదు, అప్పుల పాలైందని చెప్పి దేశం మీద పడి దోసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టిండు. నాకు తెలిసినంత వరకు ఒక పీడ పోయింది ఆ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఆయన పెట్టిన పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీలోకి వెళ్ళి ఆ తెలంగాణ పదం అనే పోయింది. భారత రాష్ట్రం అంటే తెలంగాణ ప్రజలకు మొట్టమొదటగా ఈ తెలంగాణ ద్రోహుల పార్టీలోకి వెళ్ళి ఆ తెలంగాణ పదము బయటకు వచ్చింది. చాలా సంతోషకరం. ఎందుకంటే బీఆర్ఎస్ తర్వాత ఎట్లా టీఆర్ఎస్, కేసీఆర్కు వీఆర్ఎస్ఏ రిటైర్మెంట్ తీసుకోవాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. మునుగోడు దెబ్బకు మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి కేసీఆర్కు వీఆర్ఎస్ ఇస్తారు. అందులో అటువంటి అనుమానం లేదు. నీకు నిజంగా నువ్వు మంచి పనులు చేస్తే గత 8.5 సంవత్సరాలుగా ఈ పేద ప్రజలకు నువ్వు న్యాయం చేస్తే తెలంగాణ ప్రాంతాన్ని వివక్షకు లేకుండా వ్యతిరేకంగా వివక్షకు తావు లేకుండా మరి అభివృద్ధి చేస్తే నీకు 2 ఊర్లకు ఒక ఎమ్మెల్యే అవసరం ఏముంది? మంత్రులు ఎందుకు? ఎంపీలు ఎమ్మెల్యేలు కౌరవ సైన్యాన్ని తీసుకొచ్చి నీకు హడావుడిగా అభివృద్ధి గురించి మాట్లాడితే 8.5 సంవత్సరాలు మునుగోడు అభివృద్ధికి 1 రూపాయి ఇవ్వలేదు. ఎన్నికలు వస్తే మాత్రం వ్యక్తిగత లాభం చేకూర్చేందుకు పెన్షన్లు, గొర్రెలు ఇస్తానా అంటున్నావు. బరాబర్ తీసుకుంటారు పబ్లిక్ ఇక్కడ పైసలు, గొర్రెలు తీసుకుంటారు, పెన్షన్లు తీసుకుంటారు, నువ్వు నీ అవినీతి సొమ్మిస్త తీసుకుంటారు. కానీ బరాబర్ నీకు ఎక్కడ ఓటేయాలనో అక్కడ నేస్తారు మునుగోడు ప్రజలు. ఎందుకంటే నువ్వు వాళ్ళని అవమానిస్తున్నావు. వాళ్ళని వ్యక్తిగత స్వార్థం కోసం అని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తున్నావు. కానీ ఈ ప్రాంతంలో ప్రభుత్వ బడులు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, రుణమాఫీ కానీ, ఇక్కడ ఏమాత్రం ప్రభుత్వ కాలేజీలు కానీ ఏం లేదు. ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు, లింక్ రోడ్ లేదు. ఓట్లు ఉప ఎన్నికలు వచ్చినాయని చెప్పి భయపడి సంక్షేమ పథకాల ద్వారా వ్యక్తిగతంగా వాళ్లకు లాభం చేకూర్చి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశ చూపి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేయించుకొని గెలుస్తామని చూస్తున్నావు. కానీ నీ పప్పులు మునుగోళ్ళలో ఉడకవు. నాకు తెలిసినంత వరకు
ఇక్కడ మునుగోడు పబ్లిక్ డిసైడ్ చేసిండు ఎందుకంటే మునుగోడు ఎన్నిక వచ్చింది ఒక వ్యక్తి కోసం రాజగోపాల్ రెడ్డి కోసం ఒక పార్టీ కోసం ఒక పదవి కోసం కాదు ఇది తెలంగాణలో మార్పు కోసం వచ్చిన ఎన్నిక తెలంగాణ ప్రజల యొక్క తలరాత మార్చే ఎన్నిక ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడేందుకు వచ్చిన ఎన్నిక కాబట్టి ఇప్పుడు మునుగోడు ప్రజల చేతిలో నీ ప్రాణం చిక్కింది నువ్వు బిఆర్ఎస్ మీద పోటీ చేస్తావా టిఆర్ఎస్ మీద పోటీ చేసుకుంటావా డిసైడ్ చేసుకో టిఆర్ఎస్ మీద పోటీ చేస్తనేమో అంతిమ పోరాటం అంతిమ ఎన్నిక నీకు ఇంకా బిఆర్ఎస్ అయితే మొట్టమొదటి ఓటమి మనం డిసైడ్ చేసుకోవాల్సిన టిఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ ఆ మరి ఇప్పుడు పోటీ చేసేది కేసుకు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆ టిఆర్ఎస్ మీద పోటీ చేస్తనేమో కూసుకుంట ప్రభాకర్ ని పెట్టు మునుగోడు ప్రజలు ఓడగొడతాడు బిఆర్ఎస్ కొత్త పార్టీ అంటున్నా కదా దేశాన్ని ఉద్ధరిస్తా అంటున్నా కదా మరి బిఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ పోటీకి నిలబడాలి ఇక్కడ ఎందుకంటే కొత్త పార్టీ కదా మునుగోడుల కొత్త పార్టీ మీద భారత రాష్ట్ర సమితి దేశం ఉద్ధరిస్తాం అంటున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు మునుగోడులో గెలిచి నువ్వు దేశం గురించి మాట్లాడు అంతేగాని ఈ డ్రామా కంపెనీలు నువ్వు ఈ కౌరవ సైన్యాన్ని పెట్టుకొని నీ అవినీతి సొమ్ముతోటి ఒక్కొక్క ఎమ్మెల్యేకు రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చి దోసుకున్న సొమ్ము ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి మా కుర్మగొల్ల సోదరులకు అకౌంట్లలో పైసలు వేసి గొర్రెలు ఇవ్వకుండా డైరెక్ట్గా ఎలక్షన్ల పైసలు అకౌంట్లు వేసి ఆ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసినావు ఫ్రీజ్ చేపిస్తే మేము ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతాం జాతీయ బ్యాంకులల్లా లబ్ధిదారులకు అకౌంట్ల పైసలు వేసిన తర్వాత నీకు ఎట్లా నువ్వు దాన్ని ఫ్రీజ్ చేసే అధికారం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కు నాకైతే అర్థం కాలే తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం అంటే నువ్వు రేపు వాళ్లకు ఆశ చూపించి అకౌంట్లలో పైసలు నువ్వు గెలిస్తేనేమో రిలీజ్ చేస్తావు లేకపోతే అది చేస్తావా ఇంకోటి మన పెన్షన్లు 10 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మన మునుగోడు దెబ్బకు 10 లక్షలు పెన్షన్లు ప్రకటించి మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 10,000 మందికి 20,000 మంది పెన్షన్లు ఇచ్చి మొదటి నెల పెన్షన్లు రిలీజ్ చేసిన మనిషివి బీజేపీకి వాళ్ళ కండువ కప్పుకుని చెప్పి నా వెంట రాజగోపాల్ రెడ్డి వెంట నడుస్తారని చెప్పి 2వ నెల పెన్షన్ క్యాన్సిల్ చేసినావు అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే పెన్షను టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటే గొర్రెలు టీఆర్ఎస్ పార్టీ పండుగ కప్పుకుంటే నీకు ఇంకేమన్నా సంక్షేమ పథకాలు లేకపోతే లేదా అంటే నువ్వు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నావు డబ్బు అదొక పార్టీ వాళ్ళ కోసమా నీ పప్పులు ఉడకవు నీ ఆటకు ముగింపు నీ చరిత్ర ముగిసిపోయింది ఇది మునుగోడు ప్రజలతోటే మీ పతనం స్టార్ట్ అయింది అది ఆ ముహూర్తం ఆగస్టు 21 రోజు అమిత్ షా మునుగోడు గడ్డ మీద చెప్పిండు రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి తెలంగాణలో ఒక కుటుంబ పాలన దించివేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ఈ కుటుంబ పాలన పోవాలి ఒక అవినీతి నియంత అరాచక రాచరిక పాలన పోవాలి అంటే మునుగోడు ప్రజలు చరిత్ర సృష్టిస్తారు తప్పకుండా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించే ఎన్నిక కాబట్టి ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది ఎటువంటి అనుమానం లేదు నువ్వు పార్టీ పెట్టుకో ఇంకో పార్టీ పెట్టుకో ఇంకెక్కడికైనా పో నువ్వు సంపాదించిన అవినీతి సొమ్మును కూడా చట్ట ప్రకారంగా అవినీతిని బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొని నీ కూతురుతో పాటు గత 8 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు 100,00,000 కోట్లు దోసుకుంటు ఆ దోసుకున్న సొమ్ము కూడా తప్పకుండా ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోయి మీ అందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తప్పకుండా మునుగోడు ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎవరెన్ని మాటలు చెప్పినా రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా కుటుంబ పాలన కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మీరందరూ కూడా మునుగోడు ప్రజలు మీరు ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయి రేపు రాబోయే తరాలకు బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తు కావాలంటే ఈ కుటుంబ పాలనకు అంతం కలగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం పువ్వు గుర్తుకు నాకు ఓటేసి రేపు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకుపోతుంది అది మరెవ్వరి పార్టీకి చిన్న చితక పార్టీలకు ఓటు వేస్తే లాభం లేదు తండ్రి పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని
కులం పేరు చెప్పుకొని వచ్చే మాటలకు మీరు దయచేసి ఓటు ఓటుని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మన భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మన యువత భవిష్యత్తు అంతా భారతీయ జనతా పార్టీ ముడియై ఉన్నది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చే నన్ను ఆశీర్వదించి ఈ గెలుపు నాది కాదు మునుగోడు ప్రజల గెలుపుగా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో చారిత్రకమైన తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. థాంక్యూ. ఓకే డన్. రోజు ఒకసారి ఫ్రస్ట్రేషన్ దాన్ని తట్టుకోలేక కొంతమంది బీజేపీ కార్యకర్తల మీద నిన్న రాత్రి చౌటుపల్లవ మున్సిపాలిటీలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మేము గత 8 సంవత్సరాలుగా రోజు రోజుకి పోలీస్ స్టేషన్లన్నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులుగా మారి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరెవరైతే ఆఫీసర్లు మరి పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారో తప్పకుండా మేము వాళ్ళందరినీ నోట్ చేసుకుని రేపు గవర్నమెంట్ వచ్చి మారిన తర్వాత, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ 2023 డిసెంబర్ దాకా ఉంటుందని కలలు కంటారు, కానీ మునుగోడు రిజల్ట్ వచ్చిన నెల రోజుల్లోపు ప్రభుత్వం పతనమవుతుంది. ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. టీఆర్ఎస్లో అవినీతి ఎంక్వైరీ ఈడీ కానీ సిబిఐ కానీ దోసుకున్న సొమ్ము ద్వారా టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది. టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలే చెప్తున్నారు 8 సంవత్సరాలుగా మాకు ఏం న్యాయం చేయలేదు, కేవలం కొద్ది మంది మాత్రమే లబ్ధి పొందింది అంటారు. కాబట్టి సోదరులారు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా తట్టుకోలేక జీర్ణించుకోలేక కార్యకర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు అధికారులను కానీ హెచ్చరిస్తున్నాం, మీరు మరోసారి కేసులు పెట్టి ఎవరైనా అరాచక శక్తుల్ని మీరు అణచివేయకపోతే చట్టాన్ని మేము చేతిలోకి తీసుకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే తిప్పికొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే ఎవరు కూడా భయపడొద్దు. నెల రోజులు కష్టపడండి, భయపడకండి. వచ్చేది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నెక్స్ట్ ఎలక్షన్ 23 ఏప్రిల్ మేలనే కర్ణాటకతో పాటు జరుగుతాయి. మనవి కూడా డిసెంబర్లో అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది. కేసీఆర్ మతిభ్రమించి ఏమేమో మాట్లాడుతుండు, బీఆర్ఎస్ లేదు, ఏమి లేదు, ఆయన వల్ల ఏది కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు కేసీఆర్ మాటలు. అది మీరందరు తెలంగాణ సమాజం అంతా ఈ తిక్క తుగ్లక్ ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్దు, ఆయన భ్రమల్లో పడొద్దు. కేవలం ఇప్పుడు ఏంటంటే మైండ్ డైవర్ట్ చేసినందుకు మైండ్ గేమ్ ఆడుతుంది కేసీఆర్ బీఆర్ఎస్ అని తప్పితే ఒక్కరు కూడా సంతోషం కలిగే టీఆర్ఎస్ పట్ల. తెలంగాణలో ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న వాళ్ళు మేధావులు కానీ కేసీఆర్ భాష, కేసీఆర్ మాటలు, కేసీఆర్ నిర్ణయాలు చూసి వాళ్ళు విసిగెత్తిపోయినరు. ఎప్పుడు పోతుంది ఆ పీడ అనుకుంటున్నారు. ఈ మునుగోడు ఎన్నిక తర్వాత తప్పకుండా మనకు విముక్తి కలుగుతుంది కేసీఆర్ కుటుంబం నుంచి.